వదలకుండా ట్రై చేస్తే ఒళ్ళో పడుతుంది పెట్ట. ఈసారైనా చేయగలిగింది చెయ్యి. సరే చెయ్యరా, పర్లేదు. పంచోడ్రా రే. హృదయం మిలిటరీ వాడు చేసావుగా. సరిగ్గా వేరా రే. కింద పడకుండా సరిగ్గా వేరా. సార్ మీరు ఆటిన అది రేటు ఏంటి సార్? వేసాను తమ్ముడు. లుకింగ్ నైస్ నా. థ్యాంక్స్ సార్. ఏంటి తమ్ముడు, నువ్వే నాకు హెల్ప్ చేస్తున్నావు కదా, న్యాయంగా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే సార్. ఈసారైనా కరెక్ట్గా చెప్పేవరా? ఈసారి ఏం చెప్పేవాలి సార్? ఏం చెప్పాలి, సమయానికి బుర్ర పనిచేసి చెప్పదు కదా. నా బుర్రకోటి తట్టింది, వదలనా? వదులు. చెప్పాక ఫీల్ అవ్వకూడదు తమ్ముడు. సార్ ఈ వేస్ట్ గడ్ సలహాలు మనకు అవసరం. నో. ఏం చెప్పమని చెప్పాలి తమ్ముడు. నీకు లవ్ వచ్చింది. ఏదో చెప్పి ఇవ్వాలనుకుంటావు కదా. అవును, అదే చెప్పు. అది చెప్పే ఇవ్వబోతున్నాను. బ్రహ్మాండం తమ్ముడు. సార్ మనం ఏం మాట్లాడుకుంటున్నావో తెలియకుండానే నవ్వుకుంటున్నాను. వాళ్ళు ఇంతే సార్, తిక్క నా కొడుకులు, తిక్క నా కొడక. తమ్ముడు మనం ఇక్కడే ఉంటే ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తారు. హార్ట్ ఆరిపోకముందే తీసుకెళ్ళి. ఓకే సార్. ఈసారి కరెక్ట్ చేసి ఇచ్చేయాలి సుమా. జరగరా. తమ్ముడేదో ఆవేశంలో అనేసి ఉంటాడులే. పర్వాలేదు. సూపు ఆరిపోయింది. సూపు ఆరిపోకుండా తాగు, తిట్టడానికి బలం వస్తుంది. సిరివెన్నెల్ గారు చెప్పండి, నేను పనిలో ఉన్నాను సార్. ఏంటి విషయం? అయ్యా సూపర్ కవిత తట్టింది, ప్లీజ్ ఒక్కసారి వింటావా? కవి గారు పనిలో ఉన్నాను. కవి గారు హలో బల్లి. అవును, నా క్లోజ్ ఫ్రెండ్. ఏంటి సార్? డౌటా? సార్ ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉంది, ఉండండి బయటకు వస్తాను. మామా ఇక్కడ నుంచి నువ్వు ఏ కవిత చెప్పినా వింటానరా. సడన్గా అడిగేటప్పటికి ఏమీ రావడం లేదురా. రూమ్ బుక్ చేసి అడిగినా నీకేం రాదురా. సార్ ఒక్కే నిమిషం భయ్యా. కురులలో పువ్వును అవుతానా సార్? ఏమంటున్నావు? కొంచెం యూజువల్గా ఉంది సార్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేద్దామా సార్? ఏంటి సార్? అయ్యో ఇది అంతకంటే ఓల్డ్గా ఉంది సార్. ఒక్క నిమిషం సార్. కురులలో మరుమలిని అవుతాను ఎలా ఉంది సార్? ఆల్రెడీ అన్నావుగా సార్. బాగుంటే రాసుకోండి సార్. కాపీ చేయమంటున్నావా సార్? మన మధ్య థ్యాంక్స్ లేవు ఎందుకు సార్? ఏ నా కవిత వింటావా లేదా సార్? అంతలోనే ఇంకో కవిత అంటే ఎలా సార్? నేను అసలు చెప్పలేదుగా. సరే నేను రాశాక ఫోన్ చేస్తాను సార్. హలో ఏం కావాలి? సిరివెన్నెల గారు తెలుసా? ఇంతసేపు నేను మాట్లాడిందంతా అబద్ధం అనుకున్నావా? లేదు, అది నీకు సిరివెన్నెల గారు ఎలా తెలుసు? అది 6 నెలల ముందు ఇప్పుడు నువ్వు వస్తున్నట్టే ఇదే కూపేలో సిరివెన్నెల గారు ఢిల్లీలో అవార్డు తీసుకుని రిటర్న్ వస్తున్నారు. అప్పుడు ఆయనకి నేనే సర్వీస్ చేసేవాడిని. ఒకసారి సర్వీస్ చేసేటప్పుడు చూస్తే స్ట్రక్ అయ్యి అలా కూర్చొని ఉన్నారు. ఎందుకు? సడన్గా అడిగితే సడన్గా మీ సమస్య ఏంటని అడిగాను. పాట రాద్దాం అని కూర్చుంటే పదాలు దొరకట్లేదు అన్నారు. నాకు కూడా. ఏమైంది? వెంటనే 4 పదాలు అందించాను, పాట బాగుందని తీసుకెళ్లిపోయారు. అలా మొదలైంది మా ఫ్రెండ్షిప్. అప్పుడప్పుడు స్ట్రక్ అయినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తుంటారు. అంత క్లోజ్ అయ్యావా?